గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్ భారత రాజ్యాంగానికి అరవై ఏడు ఏడు సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతున్న సందర్భంలో రాజ్యాంగం దాని రూపురేఖలు దాన్ని రాసిన తీరు దాంట్లో ఉన్న అంశాలు వీటిపైన తాజాగా వస్తున్న చర్చ ఎంతవరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర ఒక మిథ్య అనే కామెంట్ని మనం మనం కానీ అంబేద్కర్ వాదులు కానీ లేక భారతీయ పౌరులు కానీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారనేది ఒక కీలకమైన ప్రశ్న మరోవైపు చూస్తే బ్రిటిష్ ముద్ర రాజ్యాంగం పట్ల రాజ్యాంగం మీద చాలా బలమైన ముద్ర అది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి బ్రిటిష్ చట్ట ప్రకారమే ఎనభై ఐదు శాతం అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు కానీ ఇక్కడ ప్రజల జీవనశైలికి కానీ ఇక్కడ ప్రజల సమస్యలకి ప్రతిబింబించే విధంగా రాజ్యాంగం రాయబడలేదు ఆస్ట్రేలియా బ్రిటన్ కెనడా లాంటి దేశాల నుంచి ఎత్తుకొచ్చిన కొన్ని అంశాల కూర్పుగా మాత్రమే రాజ్యాంగాన్ని నిర్మించారు తప్ప సోషలిస్టుల్ని కమ్యూనిస్టుల్ని పూర్తిగా పక్కనబెట్టి ఎనభై శాతానికి పైగా కాంగ్రెస్ వాదులే కూర్చొని రాజ్యాంగం రాశారు ఆ రాసిన ముద్ర కాస్త అంబేద్కర్ మీద వేశారు తప్ప వాళ్ళెవరు దేశం మీద చిత్తశుద్ధితో చేసిన రాజ్యాంగం కాది అందుకే అంబేద్కర్ పాత్ర మిథ్య అని ఒకనాటి ఏపీ నాయకుడు ప్రస్తుత బీజేపీ నాయకుడు చేసిన తాజా చర్చలు తాజా వ్యాఖ్యల మీదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్ వెల్కమ్ బ్యాక్ రామ్ బహదూర్ రాయ్ ఈయన ఒకనాటి జర్నలిస్టు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలా కాలం పనిచేసి ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే దాని మీద అనే ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో బీజేపీలో చాలా కీలకమైన నాయకుల్లో ఈయనను కూడా ఒకరిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఈ వారమే అవుట్లుక్ పత్రిక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలకమైన కామెంట్స్ చేశారు ఆయన రాజ్యాంగం మీద ప్రత్యేకించి రాజ్యాంగం రచనలో అంబేద్కర్ పాత్ర మిథ్య అనే కామెంట్నే చాలా హైలైట్గా చూడాల్సి వస్తుంది అలాగే దాని రచన కానీ లేకపోతే అందులో పేర్కొనబడిన అంశాలు కానీ మన న్యాయ వ్యవస్థ మన న్యాయ ప్రక్రియ ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది మన ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా రాజ్యాంగం ఉందా అనే చాలా అంశాలను ఆయన టచ్ చేశారు దీని మీద జూపుడు ప్రభాకర్ గారు ప్రముఖ అంబేద్కర్ వాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ గారు అలాగే తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే డాక్టర్ వినయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ వాది కూడా చూడాలి ఉన్నారు మరి కాసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు ముందుగా రవి గారు ఈ ఇంటర్వ్యూని అంటే బేసిక్గా యాజ్ అ హోల్ ఒక అంటే ఏదైనా హెడ్డింగ్ ఒకటి పెట్టుకుంటాం కాబట్టి అంబేద్కర్ రోల్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ మిత్ అనే హెడ్డింగ్ను మాత్రం మనం చూస్తున్నాం

వికృతమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వాటి మీద కొంత దుమారం జరగడం ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రధానమంత్రి పార్టీ అధ్యక్షుడు వచ్చి ఆ వ్యక్తిగత వ్యాఖ్యానాలు మాకు సంబంధం లేదు అని చెప్పడం ఇది ఒక రివాజ్ లాగా మారింది మధ్యలో కొద్దిగా ఆ విరామం వచ్చినట్టుంది మళ్ళీ ఈయన పునరుద్ధరించినట్టున్నాడు పైగా ఈయన ఈ రామ్ బహదూర్ రాయన్ ఆయన ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ అనే దానికి అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ లైబ్రరీకి అంతకుముందు జేఎన్యుకు వీటన్నిటికీ కూడా పక్షపాతం ఉన్న వాళ్ళని పెట్టారు కాబట్టి చాలా నిష్పాక్షికమైన నిఖార్సైన మేధావులను పెట్టాలని చాలామందిని పెట్టారు ఈ మేధావి మొదటి దశలోనే చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే భారతదేశ రాజ్యాంగం మీద దాడి ఒకటైతే రాజ్యాంగ నిర్మాతగా అందరి చేత దాదాపు ఒక అరవై ఏళ్ళు మీద అన్నట్టుగా అరవై ఏళ్ళుగా ఆరాధించబడుతున్న అంగీకరించబడిన అంబేద్కర్ మీద దాడి ఎక్కువ పెట్టబడుతున్నాడు అంటే ఒక విధంగా భారత రాజ్యాంగానికి సామాజిక న్యాయం లౌకికతత్వం సమాఖ్యతత్వం ప్రజాస్వామ్యం ఇవి ఇవి మూల సూత్రాలు అనుకుంటే వాటి మీద దాడి చేయడానికి అంబేద్కర్ని ఒక సాధనంలాగా ముందు పెట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఆ తర్వాత కూడా నేను చూసే రాజ్యాంగ సభ ఎలా జరిగింది అని చాలా విషయాలు ఉన్నాయి వాటన్నింటి ప్రకారం చూస్తే నిస్సందేహంగా అంబేద్కర్ చాలా కీలక పాత్ర వహించాడు అంబేద్కర్ ఆ రోజున అన్ని రాజ్యాంగాలతో అన్ని భాషలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి ఆయన ఎంపిక చేసింది ఆయన ఆయన ఎన్నికైనటువంటి ప్రాంతం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఆయన రాజ్యాంగ పరిషత్లో సభ్యుడిగా ఉండే అవకాశం కూడా లేకపోతే ఇంకో చోటు నుంచి ఎంపిక చేసి రాజ్యాంగ పరిషత్తుకు తీసుకొని వచ్చి అంత కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా సంఘానికి చైర్మన్గా పెట్టి ఇదంతా చేశారు ఒకవైపున రాజకీయంగా నెహ్రూ పటేలు రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ దానికి కింద వైపున బిఎన్ రావు బిఎన్ రావు రాజ్యాంగ సలహాదారు ఆయన అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నాడు రిఫార్మ్స్ కమిటీ సంస్కరణల కమిటీకి ఆయన ఆధ్వర్యం వహించున్నాడు అందుకని ఆయన అడ్వైజర్గా పెట్టారు కిందయ్యైన రాజకీయ నాయకత్వం ఎన్నికైన సభ్యులు వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ తను నమ్మినటువంటి మౌలిక ఈ సామాజిక న్యాయం ఈ అంశాలను కూడా దానిలో జపించడానికి చాలా పెద్ద కసరత్తు జరిగింది అది సమిష్టిగా కూడా జరిగింది ఇక్కడ ఈ రామో ఈ రా రామ్ బహదూర్ రాయ్ ఏమంటాడంటే బిఎన్ రావు ఏదో ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం చూసి తీసుకొని వస్తే ఈయన అవన్నీ కూడా బాగా మార్చి సభలో సమర్పిస్తూ వెళ్ళాడు తప్ప ఈయన పాత్ర ఏమీ లేదని ఇది చాలా విషపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు పైగా సందర్భం కూడా ఏం లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక విధంగా దళిత ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీయాలనే లక్షణం కూడా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే సంఘ పరివారంలో ఒక భాగానికి ఆ లక్షణం ఉంది మౌలికంగా వాళ్ళు వర్ణ వ్యవస్థను దీన్ని సమర్థిస్తారు కాబట్టి ఈ అపరమనువు అంటే అపరమాను అంటాన్ని దళితవాదులు కూడా ఒప్పుకోరు మనవు రాసిన రాజ్యాంగాన్ని మేము ఆమోదించాం ఈయన అపరమణువు ఎందుకంటారు కానీ ఈయన అపరమనువు అనిపించుకోవడం ఒక దళితులు బొత్తిగా ఈ దేశంలో ఒక పెద్ద భాగానికి ఏమాత్రం ఇష్టం లేదు అటువంటి భావాలకు ఒక అభివ్యక్తీకరణగా మనం దీన్ని చూడవచ్చు రాజ్యాంగం రాసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళకి అంబేద్కర్ మీద ఈ రకమైన కామెంట్స్ ఏంటనేది ఒక చర్చ వస్తుంది డెఫినెట్గా అతను చేసిన కామెంట్స్ తప్ప ఉప్ప అనేది డెఫినెట్గా చర్చ జరగాలి మరి ఈ అరవై ఏడేళ్లలో అంబేద్కర్ని మనం గౌరవించింది ఎక్కడా అని ప్రశ్న వస్తే సమాధానం అదే అవుతుంది మళ్ళీ బతుకున్నప్పుడు అంబేద్కర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం గౌరవించింది చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు దేశంలో అంబేద్కర్ వాదానికి కానీ అంబేద్కర్ కానీ వీళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి మనం వీళ్ళంటే అందరం భాగస్వాములు మేము అందులో మొన్నటికి మొన్నే కదా మీరు విగ్రహాలు కూడా లేవు ఊళ్ళలో అని చెప్పి మనమే మాట్లాడుకుందాం సో ఈ సందర్భంలో అంబేద్కర్కి ఇచ్చిన గౌరవం ఏంటనేది కూడా చర్చ వస్తుంది కదా అంటే ఇక్కడ ఒక రెండు అంశాలని మనం చాలా సీరియస్గా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది నంబర్ వన్ అంటే అరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగాన్ని పరిపాలించినటువంటి పార్టీలని ఈ రాజ్యాంగం అసలు అంబేద్కర్ తోటి రాయబడలేదు ఈజ్ రోల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ మిత్ అనేది అంటే దానిలోకి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడుగా లేదా ఏబీపీ గతంలో ఉన్న నాయకుడిగా ప్రముఖ బీజేపీ వాళ్ళుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు మాట్లాడటం అనేది దీన్ని చాలా సీరియస్గా చూడాల్సినటువంటి ఒక అంశం ఎందుకంటే ఒక పక్కేమో అంబేద్కర్ నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఛాయమ్ముకునేటువంటి నాలంటోడు ప్రవేశించగలుగుతున్నాడు ఇది ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష అని ప్రధాని మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మోడీ గారు మాట్లాడుతుంటే మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ నేషనల్ ఆర్ట్స్ అకాడమీకి లేకపోతే ఇంకో దానికి చైర్మన్గా ఉండి లేకపోతే ఇంకొక పదవిలో ఉన్నటువంటి వీళ్ళు ఈ అసందర్భంగా మాట్లాడిన విధానం ఇది ఒక దీని వెనకాల ఒక కాన్స్ప్రెసిక అంటే మాట్లాడింది తప్పు ఒప్పు అనేది చర్చనీయాంశం ఆ సందర్భం కాదేమో ఎందుకంటే నూట ఇరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఇప్పుడే కదా దేశమంతా అంబేద్కర్ పండుగ చేస్తున్నారు అంటే నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహాలు పెట్టడం ఆ సందర్భం అంటే నా దృష్టిలో జనరల్గా వీళ్ళు ఎలక్షన్ టైంలో ఒకదాన్ని క్యాచ్ చేయడం కోసం ఇలాంటివి నడుపుతూ ఉంటారు కానీ ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి జయంతి ఉత్సవాల్ని ప్రధానమంత్రి చైర్మన్గా ఉండి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశం అంతా జరపండి దళితులు కూడా బీజేపీ వైపు రావాల్సిన అవసరం ఉంది స్మూర్తి వనమాని కానీ లేకపోతే అంబేద్కర్ నిజమైనటువంటి ఆలోచనలు మన ప్రతిబిము కామన్ అంటే సెంట్రల్ హాల్లో లోక్సభ రాజ్యసభ ఇద్దరిని పెట్టి పోయిన సంవత్సరం డిసెంబరు ఇరవై ఇరవై ఐ థింక్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో అంబేద్కర్ గారికి జన్మదిన సందర్భంగా మోడీ నాయకత్వంలో అద్భుతమైనటువంటి పండుగ చేశారు పండుగ చేశారు సో ఈయన ఈరోజు ఈ మాట్లాడటం ఏంటంటే అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మెలికి పెట్టి దళితుల్ని అంబేద్కర్ని రాజ్యాంగాన్ని అవమానించడానికి కొన్ని పని నేటటువంటి కుట్రగా దీన్ని నేను చూస్తూ ఉన్నా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఇతను సామాన్యంగా మామూలుగా ఆర్డినరీ పర్సన్ అయితే అనుకోవచ్చు ఈజ్ ఆల్సో ఏ సిద్ధాంతకర్త గోవిందాచార్యతో సిద్ధాంతకర్త అంటే ఒక సిద్ధాంతకర్తలు రెండు వీళ్ళు ఉన్నటువంటి బీజేపీలో లేతే దాని వెనకాల ఉండే ఆర్ఎస్ఎస్ విభాగంలో అంబేద్కర్ మీద ఇంత సాహసం ఎందుకు చేస్తున్నారు నిజంగా నేను అడుగుతా ఉన్నా అంబేద్కర్ ఒకవేళ రాజ్యాంగాన్ని రాయలేదంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగానికి మీరు ఎన్నిసార్లు అధినేతలుగా పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రమాణ స్వీకారం చేశారు ఆధారంగానే పార్లమెంట్ అంటే మీరు మీరు అందరూ ఫెయిల్ అయ్యి ఒకవేళ అనుకుందాం ఇంకొక వ్యూ అతనిలో నుంచి నేను బయటకు అవుతాను ఈ రాజ్యాంగం ఫెయిల్ అయింది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సమాజం రాలేదు కాబట్టి ఒకవేళ మీకు దాని మీద కోపం ఉండి ఈ విధంగా అనుంటే ఏది కాంగ్రెస్ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ కాలం దీన్ని పరిపాలించారు అని అనుకుంటే మీరు కొంతకాలం పరిపాలించారు కదా అంటే నేనేమంటానంటే అసలు పాలకులుగా మీరు ఫెయిల్ అయ్యారు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవటంలో మీరు ఫెయిల్ అయ్యారు దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం మీరు ఫెయిల్ అయ్యారు మేం కాదు అంటే మేం ఇన్ ద సెన్స్ ప్రజాస్వామిక వాదులు కాదు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబులు కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి ఎస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యద్భుతంగా ఉన్నటువంటి పార్ట్స్ని తీసుకొచ్చి మన రాజ్యాంగం ఇవ్వటం తప్పెట్టు అవుతుంది అంటే మనదే మనకు ఉన్నటువంటి కుల వ్యవస్థను అక్కడ పెడితే రైట్ అవుతుందా లేకపోతే ఈ కులాల వర్ణ వ్యవస్థని నిచ్చిన మెట్ల కులాలని వీటన్నింటినీ తీసుకెళ్లి రాజ్యాంగం పెడితే ఇది కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా ఏ విధంగా ఈ రామ్ బహదూర్ అనే అతను ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా వీళ్ళు సమర్థించుకుంటున్నారు ఇక్కడ అతను చేస్తున్న ఆర్గ్యుమెంట్స్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్లో అతను బాగా లేవనెత్తుతున్నది కమ్యూనిస్టుల్ని ఆ రాజ్యాంగ పరిస్థితుల్లోకి రానివ్వలేదు ముస్లిములు ముస్లిం లీగ్ వాళ్ళు ఉన్నా కూడా తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆ సీట్లు కాస్త కాంగ్రెస్ వాదులతోనే నింపివేయబడింది ఎనభై ఐదు శాతం కాంగ్రెస్ వాదులతోనే రాజ్యాంగ పరిషత్ నడిపారు అదే అసలు ప్రధానమైన అభ్యంతరకరం అంటాడు ఆయన ఈ దేశంలో ఉన్న ప్రజల సమస్యలకు కానీ లేకపోతే వాళ్ళ భావాలకు కానీ వీటికి ఒక రూపురేఖలు లేకుండా రాశారు అని ఆయన అతను లేవనెత్తున్న వన్ ఆఫ్ ది అబ్జెక్షన్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రీడమ్ ఫైట్లో ఫోర్మోస్ట్గా ముందున్నది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ కాంగ్రెస్ కూడా ఉంది కాంగ్రెస్ కూడా ఉంది బట్ లీడ్ చేసింది అండ్ దాని తర్వాత కూడా మేజర్ రోల్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా రోల్ ప్లే చేసింది కాంగ్రెస్ పార్టీ అది తీసుకొని మనం దాన్ని ఎనభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని అనలేము ఎందుకంటే అల్లాడి కుప్పస్వామి అయ్యరుండేవారు ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్ అతను అలాగే మాధవరావు అని ఆయన సివిల్ సర్వీస్ అతనే ఇంకొక ఆయన ఎవరు దివాన్ ఆఫ్ మైసూర్ అయ్యాడు ఆయన సివిల్ సర్వీస్ ఇప్పుడు ఈయన ఒక ఆర్గ్యుమెంటు కాంగ్రెస్ వాళ్ళే లాయర్సే వీళ్ళే అని పెట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో లా చాలా అవసరం ద మెయిన్ ఫండమెంటల్ దిస్ థింగ్ ఇస్ బట్ వాళ్ళు లాయర్ సైడ్ వివిధ రంగాల్లోకి వెళ్ళిపోయారు మీకు ఖైతాన్ అని అతను ఉన్నాడు అతను హీ వాజ్ పొలిటికల్ సైన్స్ కూడా హీ ఇండస్ట్రియలిస్ట్ మున్షి అని అతను హీ వాజ్ ఎ యాక్టివిస్ట్ సో ఇలాగా వివిధ రంగాల నుంచి వచ్చారు అయితే అంబేద్కర్ గారిది ఏంటంటే నైన్టీన్ నైన్టీన్లో మాన్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ అని స్టార్ట్ అయినప్పటి నుంచి అంబేద్కర్ గారు ప్రతి రౌండ్ టేబుల్లో అక్కడికి క్యాబినెట్ మిషన్ ఆన్ చేంజెస్ టు బి బ్రాట్ ఇన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయ్యే ముందు అక్కడ వరకు ఆయన కాన్స్టిట్యూషన్ గురించి అటెండ్ చేయని ఏ ఒక్క కాన్ఫరెన్స్ లేదు ఏ ఒక్క మీటింగ్ లేదు ఏ ఒక్క రౌండ్ ప్రతి దాన్ని అటెండ్ చేస్తూ వచ్చారు అండ్ హీ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా సో దాంతోని ఆయన కంటే మంచి వాళ్ళు ఇంకో వాళ్ళు దొరకరు అని చెప్పి తీసుకొని వచ్చారు నిజానికి ఇష్టం లేదు నిజానికి దానికి ఇష్టం లేదు న్యాయశాఖ మంత్రిగా చేయడం ఏదో ఒకటి పదవి గొప్ప గొప్పగా ఇచ్చారు ఆ అయితే ఏంటంటే ఇప్పుడు మీకు చూస్తే ఒక ఒక ఆస్టన్ అనే ఫారినర్ హీ సెట్ దిస్ ఈస్ మోర్ లైక్ ఎ సోషల్ డాక్యుమెంట్ ఇట్ సో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అని అన్నాడు ఒక లీగల్ కాన్స్టిట్యూషనే కాకుండా ఒక సోషల్ డాక్యుమెంట్ ఒక ఐడియలిస్టిక్ డాక్యుమెంట్గా ఉన్నది అంటే మన భారతదేశపు కాన్స్టిట్యూషన్ ఒకటే అది వచ్చాక చాలా తర్వాత వచ్చిన కంట్రీస్ చాలా దాన్ని ఫాలో అవుతూ వచ్చాయి మీరు ఒకవేళ కానీ ఒక ఒక సెంటెన్స్ అనేస్తే అయిపోదు దాన్ని కాపీ కొట్టారు అని ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అన్నది మీరు నిర్ధారించి చూపియండి ఈ అంశాలు అందులో ఉన్నాయి చూడండి అవే ఇందులో వచ్చాయి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు కాపీ కొట్టడం తప్ప ఉప్ప అనేది ఒక అంశం అయితే రిఫరెన్స్ కాపీ కొట్టిన అంశాలను మన దేశంలోని సమకాలీన అప్పటి సమకాలీన పరిస్థితులు కానీ భవిష్యత్తు తరాలకు ఏమవుతుందని దానికి కానీ ముడిపెట్టి ఒక స్టడీ చేసి పెట్టారా లేకపోతే గుండు గుత్తగా తీసుకొచ్చి పెట్టారా అనేదే చర్చ అవుతుంది తప్ప మనం మన మన వాతావరణము మన వాతావరణం ఇన్ ద సెన్స్ ప్రజల పరిస్థితులు భవిష్యత్తు తరాలకు ఇక్కడ ఎలాంటి అవసరాలు ఉంటాయి ఇప్పుడు అక్కడ నేర ప్రవృత్తి వేరుగా ఉంటుంది ఇక్కడ నేర ప్రవృత్తి వేరుగా ఉంటుంది రకరకాలుగా ఉంటాయి వాటిని బయరిది వేసుకున్నారా అనేది చర్చ అవుతుంది అవును ఇప్పుడు అందులో అంటే ఇప్పుడు ఈ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంతకు ముందు కూడా ఉన్నారు ఉన్నారన్నారు మీరు అవును జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ఎస్లో అప్పుడు ఎప్పుడో చప్పుడు చేయకుండా ఇవాళ పోస్టులు ఇవ్వగానే మీరు ఆ సెన్సార్ బోర్డు చైర్మన్ పేలా పైలా నేలా నుంచి చూస్తున్నారు అంటే ఒక ఆర్ఎస్ఎస్ని ప్లీజ్ చేస్తాము అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఉంది ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా అడిగారు మీరు ఎందుకు టచ్ చేయలేదు అని అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది వాజ్పేయి అ రివ్యూ కమిషన్ అండ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ దేవుడ్ హ్యావ్ డన్ దేర్ వర్క్ అవు వాజ్పేయి హయాంలో రాజ్యాంగాన్ని రివ్యూ చేయడానికి వెంకటాచలే జస్టిస్ వెంకటాచలే కంప్లైంట్ పెట్టినప్పుడు పెట్టినప్పటికీ స్వేచ్ఛ ఇవ్వలేదు జాదా మత మత మరి అని అంట జాదా గారు ఆ టైం లో ఆయన ఎందుకు ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ రాయనే ఆయన ఇచ్చినప్పుడు దేశంలో తీవ్ర నిరసన వచ్చింది వస్తే మేము రాజ్యాంగాన్ని తిరగదొడడం లేదు ఏదో దాన్ని స్టడీ చేసి కొన్ని మేము అంటే ఒక ఎఫర్ట్ అయితే చేశారు కదా నిరసన రాకపోతే ముందుకు వెళ్ళే వాళ్ళేమో మీరు అన్నది వాస్తవుడు మనకి నిరసన రాకపోతే ముందుకు వెళ్ళే అంటే కుదరదని ఇప్పుడు ఇందిరా గాంధీ ఎమర్జెన్సీలో అమెండ్మెంట్స్ అవన్నీ కూడా జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ మామూలుగా అదొక మనకి మనకి ఎక్కడెక్కడ ఎక్కడ అవసరం అన్నది మనం అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం 100 అమెండ్మెంట్స్ అది దట్ ఇస్ ద గ్రేట్ ఫిట్నెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ డాక్యుమెంట్ మనం ఎప్పుడు దాన్ని మనకు అమలు పరుచుకొని దాన్ని మార్చుకోవచ్చు అన్నది మనం చేసుకుంటూ వస్తున్నాం దాన్ని అది చేసుకోకుండా రిజెట్గా చేసిన డాక్యుమెంట్ కాదు అది సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి మార్పు ఇప్పుడు మనమే అనుకున్నాం నూట ఇరవై అమెండ్మెంట్స్ అయ్యాయి అని నూట ఇరవై అమెండ్మెంట్స్ మనకు అవసరం ఉన్నట్టు మార్చుకుంటూ ఉన్నాం అంటే అది ఎంత ఫ్లెక్సిబిలిటీయో మీరు చూసుకోండి రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర మిథ్య ఇట్స్ మిత్ అనే పద ప్రయోగం వెనుక అంబేద్కర్ అంబేద్కర్ చేసింది ఏమీ లేదు అని చెప్పడమా లేకపోతే వీళ్ళు ముందుగానే రెడీ అంతా ఏం ఏం పెట్టాలో అవి పెట్టడానికి రెడీ అయ్యి బ్రిటిష్ భావజాలంతోనో లేకపోతే వాళ్ళ సలహా సంప్రదింతో రెడీ అయ్యి కేవలం ఒక డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ చేసేవాడిగా మాత్రమే అంబేద్కర్ని చూశారు తప్ప వీళ్ళు ప్రజల మనోభావాలు ఇవ్వలేదు అనే ఉద్దేశం అనుకోవాలి ఆయన అయితే నేనైతే పూర్తిగా దానికి వ్యతిరేకిస్తున్నాను ఒక రకంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తాను అంటే బీజేపీ ఒకప్పుడు వ్యక్తిగత అభిప్రాయం బీజేపీ తప్పించుకోవాలి కాదు బీజేపీ తరఫున కూడా మాట్లాడుతున్నాను బీజేపీ స్టేట్ సెక్రటరీ చెప్తున్నాడు అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయమే దీనికి సంస్థలకు ఏ మాత్రం సంబంధం లేనటువంటి అలాంటి వ్యక్తిగత అభిప్రాయం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి మరి ఆయన ఆయన ఈ రోజు బీజేపీ పార్టీలో లేడు క్రియాశీలంగా లేడు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నాను హైదరాబాద్ లో ఒకప్పుడు నైన్టీన్ లో ఒక ఆయన ఒక రెడ్డి గారు ఆల్ ఇండియా జనరల్ సేటర్ గా పని చేశాడు సిక్స్టీ ఎయిట్ లో ఆయన ఆయన ఆ తర్వాత సిక్స్టీ నైన్ సెవెంటీ తర్వాత ఎప్పుడు మాత్రం లేడు హైదరాబాద్ ఉన్నాడు అనుకో చెప్తున్నారు సార్ దానికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారే ఆయన ప్రకటనకి సంస్థకు కానీ మా సంస్థ ఏ సంస్థకు కూడా మా మేము విశ్వసించే ఏ సంస్థకు కూడా సంబంధం లేదు అంటే సంబంధం అంటే ఆ స్టేట్మెంట్కి సంబంధం లేదు దిస్ నెంబర్ వన్ ఆ ప్రకటనకు సంబంధం లేదు ఆ ప్రకటన మేము ఏకీభవించాం ఖచ్చితంగా డౌటే లేదు ఎందుకంటే మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వారు చెప్పినట్టుగా రిటర్న్ డాక్యుమెంట్ ఇది ప్రపంచంలోని గ్రేట్ రిటర్న్ డాక్యుమెంట్ ఇది ప్రపంచం ఇంత ఇంతకంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఏది ఏ దేశంలో కాదు మనం ఓ వంద ఏళ్ళ డెమోక్రసీ అని అమెరికాలో కూడా లేదు ఇటువంటి రిటర్న్ డాక్యుమెంట్ కాబట్టి దాన్ని ఏదో కాపీ కొట్టినారు అంటే ఉన్నటువంటి సిచువేషన్స్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రాటిక్ కంట్రీస్ స్టడీ చేసినప్పుడు ఉన్నంతలో బెటర్ డెమోక్రసీ దాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం సార్ చెప్పినట్టుగా ఎన్నైనా మార్చుకోవచ్చు మనం మార్చుకోవడానికి ఇప్పుడు మార్చుకుంటే ఉన్నాం అవసరమైతే రేపు ఇంకో వంద మార్చుకుంటాం దాంట్లో పెద్ద ఇష్యూ ఏం కాదు అది ఆ రోజున కండిషన్స్ లో అది ఖచ్చితంగా అవసరం కాబట్టి నేను చేసినాడు దాన్ని ఆ రోజు ఆ కానీ సంబంధం లేదు మీరు అంటున్నారు కానీ బీజేపీ ఈ దఫా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాం మనం దాదాపు ఎన్ని చట్టాలు సార్ ఎనభై ఐదు చట్టాలా ఎనభై ఐదు చట్టాలు ఏనాటివి ఉన్నాయి అన్నింటినీ మార్చేయాలి అంటున్నారు అవసరమా లేదా అనేది నేను మాట్లాడాలి ఆ చట్టాలను మార్చాలా వద్దా అంటే భూసేకరణ చట్టం మార్చుకున్నాం మనం ఎనభై ఏళ్ళ తర్వాత మార్చుకున్నాం ఎస్ అది ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా లేదు కాబట్టి మార్చుకున్నాం అది ఒకటి కాంగ్రెస్ హయాంలో జరిగింది కానీ బీజేపీ ఏముంటుందంటే అప్పుడున్న చట్టాలు చాలా ఎనభై శాతం చట్టాలు అప్పుడే మనం అన్ని మార్చాలి అంటారు బహుశా అందులో భాగంగా ఇది కూడా వచ్చిందేమో కాదు అది కూడా తట్టిందేమో నేను క్లారిటీ ఇస్తాను సార్ భారత రాజ్యాంగ పరిధిలో తయారు చేసిన చట్టాలు అవి రాజ్యాంగం మార్చమని ఇక్కడ సెటిల్మెంట్ ఎనభై రాజ్యాంగ రాజ్యాంగం మార్చేటట్టు కాదు ఆయన ఉంది కాదు ఈ పదహారవ పార్లమెంట్ ని అసెంబ్లీగా మార్చమని కూడా అంటున్నాడు ఆయన ఆయన అందుకోసం సార్ పరిషత్ గా మార్చి కొత్త రాజ్యాంగ రూపకల్పన జరగాలి వాజ్పేయి హయాంలో ఎప్పటి పెట్టారు అన్నట్టుగా నిరసన రావడంతో మళ్ళీ కాస్త సార్ సమూలంగా మార్చాలనేటువంటి మార్చబోతున్నారు అనే దానికి చర్చ జరిగినప్పుడు కూడా వాజ్పేయి గారు పార్లమెంట్ లో సమాధానం చెప్పారు చిన్న చిన్న మార్పుల విషయంలో మేము కొంత రివ్యూ చేస్తాం తప్పే ఉంది దాన్ని స్టడీ చేస్తే తప్పేం లేదు అనే విషయం కూడా వాజపేయి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు బయట కూడా ఏం చెప్పలేదు అందుకోసమని వారు ఈ ఈ రోజునటువంటి దీంట్లో మీరు అందుకోసం బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నరేంద్ర మోడీ గారు సార్ చెప్పినట్టుగా మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ నాడు భారత పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పినవే మా యొక్క పాలసీ మా యొక్క ఐడియాలజీ మా యొక్క విధానాలు నెంబర్ వన్ ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్ఎస్ యొక్క ఏ సంస్థలకు కూడా ఈ రోజున ఈ సంవత్సరం అయితే ఆర్ఎస్ఎస్ సామాజిక సమర్హత సంవత్సరంగానే ప్రకటించింది ముఖ్యంగా దళితుల విషయంలో ప్రతి గ్రామంలో మూడు ప్రధానమైన అంశాలను తీసుకొని దళితుల కోసమే ఈ సంవత్సరం మన సంస్థాగతంగా పనిచేయాలంటే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ సంవత్సరాన్ని ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా ప్రకటించి ముందుకు పోతుంది కూడా ఆ విధంగా కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి విధానాన్ని కానీ మేము రివ్యూ చేసే పరిస్థితి లేదు అంబేద్కర్ గురించి తప్పుడు విషయం ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దిశలోనే పార్టీ విధానాలు ఉన్నాయా ఒకవేళ నిజమే ఈయన ఈయన కామెంట్స్ వ్యక్తిగతమే కామెంట్స్కి వారి సంస్థలకి వారి పార్టీకి సంబంధం లేదను కానీ వారు చెప్పినట్టుగానే పోతుందని అని అనుకోవచ్చా మనం అంటే అంటే ప్రకాష్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పట్ల రాజ్యాంగం పట్ల ఈ దేశ ఆలోచన విధానం పట్ల గౌరవం ప్రకటించి మాట్లాడుతున్నారు కానీ కానీ ఈ ప్రకటన చేసినటువంటి వ్యక్తిని ఆ సంస్థలో ఒక తీవ్రవాదిగా చూడాల్సినంత అవసరం ఉంది దాన్ని చూస్తారే లేదో తనే చెప్పాలి ఉంట కచ్చితంగా అవ్ గోవిందచారి గారు ఒకప్పుడు కూడా అందుకోసం గోవిందచార్ గారు మా లో చాలా ముఖ్యమైన వ్యక్తి అయినా తర్వాత పక్కకు పోయినాడు ఆయన తిద్దాం పెట్టారు ఇప్పుడు మంత్రి గోవిందచారి మళ్ళీ సిద్ధాంతకర్త సిద్ధాంతకర్తేని మీకు ఆయన అన్ని అంశాలు బీజేపీ యాక్సెప్ట్ చేయదు కచ్చితంగా చేయదు డి రెస్పెక్ట్ అండ్ ప్రకాష్ శెట్టి గారు సో ఇది అవుట్లుక్ జస్ట్ లైజ్ వచ్చేది పత్రిక కాదు ఇది దీనికి ఒక శాంటిటీ ఉంటుంది దీనికి ఒక శాంటిటీ ఉంటుంది ఇలాంటి పత్రికలకి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిద్ధాంతకర్త మీద లేకపోతే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడాల్సినటువంటి ఆలోచన ఆ వ్యక్తులకు ఉండదని మేమందరం కూడా లేదా మీరందరూ కూడా జస్ట్ లైక్ అనుకో అనుకోవాలా పిచ్చోడానికి పిచ్చోడైతే ఇందిరాగాంధీ నేషనల్ ఆర్ట్ కి మీరు అందరు తీసుకెళ్ళి ఎందుకు అధ్యక్షుడిగా పెడతారు సో ఈ కామెంట్స్ ఇది రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం అలాంటిది ఏం లేదు కదా లేదు కదా ఈ రోజు రాష్ట్రం దేశం అంతా కూడా మీరు పెట్టిన డిబేట్ నేను అనుకోవటం ఈ రాష్ట్రం అంతా చూస్తుంటారు కొన్ని లక్షల మంది అంబేద్కర్ వాదులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ లేదా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఏంటి ఇలాంటి కామెంట్ రాజ్యాంగం మీద అభిప్రాయాలు వ్యక్తం చేయండి స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో ఉన్న సెక్షన్స్ మీద ఆర్టికల్స్ మీద అభ్యంతరాలున్న అభిప్రాయాలను వ్యక్తం చేయండి స్వేచ్ఛ ఉంది అంబేద్కర్ పాత్ర ఇత్య అనడాన్ని ఒక విషయం మేము పూర్తిగా మా పార్టీ కానీ మా సిద్ధాంతం మా సంస్థలన్నీ కూడా విశ్వసిస్తున్న ఒక విషయం ఉన్నది సార్ అంబేద్కర్ రాజ్యాంగం కంటే ముందు ఆయన దేశ సమగ్రతను కాపాడడం విషయంలో ఆయన వహించినటువంటి పాత్ర అది ఇంకా ఇంకా రాబోయే తరాలలో కూడా ఎవరు అటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు అన్నట్టు మా అభిప్రాయం రాబోయే రోజుల్లో కూడా అటువంటి వ్యక్తి వస్తారన్నది మా అనుమానం ఈవెన్ కాంగ్రెస్ లో ఏ వ్యక్తి కూడా చేయనటువంటి మహాకార్యం ఈ దేశ సమగ్రతను కాపాడడం విషయంలో ఖచ్చితంగా చేసిందని మేము విశ్వసిస్తున్నాం ఈ రోజున అది సపరేట్ కాన్స్టిట్యు కావచ్చు లేదా దేశ విభజన విషయంలో ఆయన అంబేద్కర్ ఆయన ఆయన అనుచరులు గాను లేదా పార్టీ కార్యకర్తలు గాను నాయకులు గాను సిద్ధాంతకర్తలు గాను ఇలాంటి వాళ్ళు మా పార్టీ తరఫు నేను స్పష్టం చేస్తున్నాను తీసుకోవడం కాదు అంతకు ముందు రాజ్యాంగంలో సపరేట్ కంట్రీ కావాలి కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అసలు ఇంకా భారతదేశ చరిత్రలో లెక్కించవలసిన అంటే ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంబేద్కర్ ఆలోచన విధానం బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే బాగానే ఉంటుంది నేను అంటున్నా బీజేపీలోనే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విభాగానికి ఆర్ఎస్ఎస్ లో భాగస్వామిగా ఉండి లేకపోతే సుదీర్ఘ కాలంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటిదాకా బీజే ఏబీపీ తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఇలాంటి సిద్ధాంతకర్తలు ఇలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు వాట్ వుడ్ యువర్ రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్నా ఈరోజు నేను ఛాయమ్ముకునేవాడిని ఈరోజు మా అమ్మ మా మా అక్కలు లేకపోతే ఆడబిడ్డలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు పార్టిసిపేషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ అంబేద్కర్ లేకపోతే జీవన విధానం లేదు ఆ దేవాలయంలోకి మేము వచ్చామని చెప్తుంటే ఈ అసలు రోల్ ఇస్ రోల్ ఇస్ ఇన్ మేకింగ్ కాన్స్టిట్యూషన్ రైటింగ్ కాన్స్టిట్యూషన్ ఇస్ అిత్ అంటే జస్ట్ లైక్ దట్ ఇందాక రవి గారు చెప్పినట్టుగా మిత్ అవహేళన అంబేద్కర్ మీద చేయాల్సిన అవసరం ఉంటుందా నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళకి కానీ లేదా భారతదేశంలో ఇంకొకటి కానీ అంబేద్కర్ తప్ప దిక్కులేడు ఆ రోజు ఈ దేశాన్ని అర్థం చేసుకోవడానికి కానీ లేకపోతే ప్రపంచాన్ని చదివి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వడానికి కానీ ఇందాక వినయ్ గారు చెప్పినట్టుగా ఎట్లా దీన్ని ఎంత ఫ్లెక్సిబుల్గా అవసరమైతే మార్చుకోండి కావాలంటే కాలానుగుణంగా లేకపోతే తగలబెట్టండి అని కూడా ఆయన చెప్పాడు ఎన్ని ఎప్పుడు వస్తాయండి అంత కమిట్మెంట్ లేకపోతే రాసే వ్యక్తికి కానీ లేకపోతే ఈ దేశాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కానీ అంబేద్కర్ గన్న మేధావి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా లేడని సమాజం అంతా సభ్య సమాజం అంతా భావిస్తూ ఉంటే ఆయన నూట ఇరవై జయంతి ఉత్సవాల్ని మా గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళని ప్రచారం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక అదేదో ఇందు నీళ్ళల్లో విష బిందు వేసినట్టుగా ఒక డ్రాప్ వేసినట్టుగా వేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళని ఎలా మళ్ళా ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఇది నేను చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం కదా సార్ ఆయన చెప్పింది వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం ముఖ్యంగా దళిత సమాజం విషయంలో సామాజిక సమరసత విషయంలో చాలా తీవ్రంగా కృషి చేస్తుంది ఇది నా స్టేట్మెంట్ ఈ సంవత్సరాన్ని డెడికేటెడ్ టు సామాజిక ఇక్కడ సోషల్ జస్టిస్ సోషల్ ఏమో అంబేద్కర్ అవసరమైతే రాజ్యాంగాన్ని తగలబెట్టండి అన్నాడు అంత సోషలిస్ట్ అనేది ఆయన చెప్తున్నమాట ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏమో ద ద ఎవర్ టు బి బి సెట్ ఫైర్ దెన్ ఐ విల్ ఫస్ట్ డు సో తగలబెట్టాల్సిన రోజే నేనే ముందు తగలబెడతాను అనే రకంగా అంటే ఆయనలో కూడా ఒక రకమైన అగుని ఉంది ఒక కసి ఉంది అనే రకంగా ఈయన మాట్లాడుతున్నాడు వాదనలు రకరకాలుగా ఉంటాయి చూసే కోణాన్ని బట్టి అంటే

ఆయన ఏమంటాడు మీరేమో తగలబెట్టండి ఇది నా ఈ దేశానికి ఉపయోగపడదనుకుంటే అన్నాడు అంబేద్కర్ అంత గొప్ప సోషలిస్ట్ వాదనే మీరు చెప్తానమాట ఆయన ఆవేశంలో కోపంలో ఈ సెట్ ఇన్ దిస్ ఇన్ యాంగర్ ఆక్రోషంతో అన్నమాట తగలబెట్టాల్సిన రోజు వస్తే నేనే ముందు తగలబెడతాను అని

నేను అదే ఆయన ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబిలిటీ అందులోనే తెలుస్తుంది ఆయన అది ఫ్లెక్సిబిలిటీగా మనకు కనిపిస్తోంది ఫ్లెక్సిబిలిటీ అంటే రాసిన దాన్ని పదే పదే మార్చుకోవడం ఫ్లెక్సిబిలిటీ అని మనం అనుకుంటున్నాం కానీ రాసిన దానికి ఒక అథెంటిసిటీ లేకుండా ఎప్పుడు పడితే ఎప్పుడు మార్చుకుంటే వెళ్ళిపోతామా అనేది ఇంకొకరు కనిపించవచ్చు కదా ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు అప్పుడు ఒకటి సార్ మన కోణము మనం ఆలోచించిందే కరెక్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి నూట ఇరవై సార్లు మార్చాము దాన్ని రాజ్యాంగాన్ని నూట ఇరవై సార్లు సవరించుకున్నాం ఇంకా ఇంకా ముందు కూడా సవరించుకోము అనే గ్యారంటీ లేదు కాబట్టి రాజ్యాంగం ఒకసారి రివ్యూ చేయాలని అతను అతని వాదన కూడా ఎందుకు మనం చర్చించకూడదు

అంబేద్కర్ రోల్ మిత్ అనే యాంగిల్ ఒకటి అది కాకుండా ఓవరాల్ గా రాజ్యాంగం మీద మాట్లాడినప్పుడు రవి గారు సమాఖ్య స్ఫూర్తిని ఎంకరేజ్ చేయడం లేదు ఇది దాని అంతటా అదే ప్రధానికి కేంద్ర బిందువుగా దేశ పాలన తయారు చేసిందనేది అతను ఇది చాలా కీలకమైన పాయింట్ దయచేసి ఎందుకంటే క్వశ్చన్ కూడా అర్థం కావాలి కదా ప్రజలకి ఈ ఈ రాజ్యాంగం వల్ల దేశంలో సమాఖ్య పూర్తి పూర్తి దెబ్బతింటోంది ప్రధాని కేంద్ర బిందువుగా రాజకీయం నడుస్తుంది పరిపాలన నడుస్తోందని బీజేపీ ప్రధానిగా ఉన్న ఈ దేశంలో బీజేపీ నాయకుడిగా ఉన్న ఈయన మాట్లాడడాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక పాయింట్ ఒక పాయింట్ ఒక పాయింట్ అయితే ఇక్కడ బీజేపీ చేస్తున్న విధానం కూడా మరి వ్యాఖ్యలకు అనుగుణంగా ఉంది ప్రణాళికా సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ పెట్టారు కదా అంటే రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి లేదనే ఉద్దేశంతో నేను పెట్టారు అంటే ఇక్కడ రాంబహదూర్ రాయ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తలు మ్యాచ్ అవుతున్నాయి అంటే పరస్పరం భిన్నంగా ఉన్నాయి అంటే మన ప్రకాష్ రెడ్డి గారు ఒకటి రెండు సార్లు ఎంత గట్టిగా నేను మొదటే చెప్పాను ఎవరో ఒకరు మాట్లాడతారు ఆ చర్చను కదిలిస్తారు ఆ చిచ్చు పెడతారు అది అయిన తర్వాత వచ్చి ఇది మాది కాదు ఎందుకు ఆర్ఎస్ఎస్ అధినేత భగవద్గారే ఆ దళితులకు రిజర్వేషన్ల సమస్య మీద ఒక సమీక్ష చేయాలి అని ఒక మాట చెప్పారు అసలు ఇప్పుడు ఈయన ఇన్ని చెప్పారు అంటున్నారు మీరు ప్రధాని కేంద్రంగా అధ్యక్ష తరహా పాలన ఈ దేశంలో పెట్టాలని బీజేపీ చర్చ చేసింది వంద వంద రాష్ట్రాలుగా మార్చేసి మున్సిపాలిటీలుగా చేసి ఒక కేంద్రీకృత వ్యవస్థ తేవాలని ఉన్నది అంటే ఇక్కడ నూరు వంద నాలుగులు వెయ్యి చేతులు అన్నట్టుగా డివిజన్ ఆఫ్ వర్క్ అని ఏజీ అని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏ డివిజన్ ఆఫ్ వర్క్ అనే పుస్తకానికి పుస్తకాన్ని పెట్టినటువంటి హెడ్డింగ్ ఇందులో ఎవరు మాట్లాడే మాట వాళ్ళు మాట్లాడుతుంటారు అంతా తర్వాత ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి దా అధికారికంగా మేము ప్రాచీ సాధ్వీ ప్రాచీ ఒక మాట్లాడుతుంది ఇంకొక ఆయన మాట్లాడుతుంది ఒక ఆయన భగవద్గీతమైనటు మాట్లాడు ఇంకొక ఆయన దళితులు ప్రతి కుక్క చచ్చిపోతే నేను చేయాలని అవన్నీ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటే విషపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి జాతిని అవమానించేటటువంటి వ్యాఖ్యలన్నీ చేసి ఇప్పుడు అంబేద్కర్ సమస్య రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే రాజ్యాంగంలో కొద్దో గొప్ప ఉన్నత పాత్ర నిర్వహించిన వ్యక్తిని ముందు ఆ వ్యక్తిని రాజ్యాంగ నిర్మాతను ముందు నువ్వు కింద పడగొట్టి రాజ్యాంగ ఉత్కృష్టత కోసం నేను చెప్తున్నానంటే బూటకత్వం మనకు అక్కడే చాలా స్పష్టం మీరు మంచి ఉదాహరణ చెప్పారు నీటి ఆయోగ్ పెట్టడం ఏంటి రాష్ట్రాలకు ప్రణాళిక సంఘంలో ఉన్న కొద్దిపాటి దీన్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితి చాలా రాష్ట్రాలకు ఇప్పుడు మోడీ గారు పార్లమెంటరీ పార్టీలో ఎన్నికైనప్పుడు అంబేద్కర్ గురించి ఆయన అంబేద్కర్ను మొదటిసారి ఎప్పుడు ప్రస్తావించడం మీరు చూడండి రెండు మూడు మాసాల పాటు ఆయన ఏమో అంబేద్కర్ను ప్రస్తావించలేదు అయితే నేనేం తప్పు ఆయన ఇష్టం రోజు అనాలని నేను అనను కానీ తర్వాత ఒక క్రమంలో వచ్చింది ఎప్పుడు వచ్చింది అది మళ్ళీ నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవం అన్నారు బీజేపీ వాళ్ళు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం ఏంటి అప్పటికి ఇంకా భారత రాజ్యాంగం రాలేదు గవర్నర్ జనరల్ ఇంకా బ్రిటిష్ పరిప అవశేషాలతో మనం కొనసాగుతున్నాము అంటే వాళ్ళ ఇష్టానుసారం ఒకసారి ఏమో అంబేద్కర్ను పైకి లేపినా ఒకసారి పడగొట్టినా ఇట్లాంటి మాటలు మాట్లాడినా ఇవన్నీ కూడా ఒక బూటకత్వంతో నిండున్నాయి తప్ప వీటిలో నిజాయితీ అనేది చాలా తక్కువ కంటెంపరీ సిచ్యువేషన్స్ తీసుకుంటాయి అయితే మార్పులు చాలా అవసరం అంబేద్కర్ చేసిన దాంట్లో ముఖ్యంగా సోషల్ జస్టిస్ గురించి సోషల్ థాట్ గురించి చాలా తీవ్ర చర్చ జరిగింది ఫెడరలిజం లాంగ్వేజ్ ఈ కుల సమస్య భాషా సమస్య వీటి మీద తీవ్ర చర్చ జరిగింది ఆయన చాలా ర్యాడికల్ భావాలతో ఉన్నాడు అన్నిటిని పొందుపరచిన మేరకు అందులో పొందుపరచారు కానీ ఒక గొప్ప విషయం ఏమంటే మూడు వందల అరవై ఎనిమిదవ అధికారణం కింద రాజ్యాంగాన్ని సవరించడానికి ఇట్స్ ఏ డైనమిక్ డాక్యుమెంట్ దాన్ని మనం పట్టు విడుపులతో కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలని ఒక మాట పెట్టారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు సోషలిస్ట్ అని పెట్టారు సెక్యులర్ అని పెట్టారు బొత్తిగా నచ్చు ఇది ఎందుకు తీసి కూడా ఈ దేశ అసలు సోషలిస్ట్ దేశాలే చైనా ఒకటి రెండు మూడు మిగిలి సోవియట్ యూనియన్ కూడా పడిపోయిన తర్వాత కూడా మన దేశంలో దాన్ని ఎందుకు మార్చలేదు కాబట్టి కదా నేను చెప్తుంది కాబట్టి భారత రాజ్యాంగానికి ఎంత రాడికల్ స్వభావం ఒక విధంగా ఉంది అంటే కానీ రాజ్యాంగ రచన రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాతల్లో రాజ్యాంగ నిర్మాతల్లో కమ్యూనిస్టులు లేకపోవడం కూడా మరొక లోపమే మరి ఆ రోజు మరి దాన్ని మనం ఆలోచన పరిగణలోకి తీసుకోవాలి డెఫినెట్ గా ఈయన కమ్యూనిస్టులు అంటే ఈయనకేమైనా కమ్యూనిస్టులు అంటే నేను చెప్తుంది ఏంటంటే ప్రతి దాన్ని కూడా కాంగ్రెస్ పేరుతో ఇప్పుడున్న విలువల మీద దాడి చేయటం కాంగ్రెస్ మీద దాడి చేయటం వేరు కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల మీద దాడి చేయడం వేరు కానీ ప్రతి దాన్ని కూడా మీరు మాట్లాడితే కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ పరంపర అని చెప్పేసి ప్రవరు చెప్పేసి మీరు నోరు మూసుకొని దీన్ని మనం భరించలేము స్వాతంత్ర పోరాటానికి ఒక పరంపర ఉంది స్వాతంత్ర పోరాట పరంపరలో భాగస్వాములైన ఆయన చెప్పిన పేర్లు వీళ్ళందరూ కూడా సెతల్వాడు ఉన్నాడు ఉదాహరణకు మూడు తరాలు సెతల్వాడులు ఉన్నారు ఈ అల్లాడి కుప్పు స్వామి వారు బిఎం రావు వారు వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు కమ్యూనిస్టులు ఎన్ని కాలేకపోయారు ఇంట్లో చాలా ప్రభావం చూపించింది ఇప్పుడు ఇప్పుడు మనం సమకాలీనంగా ఇప్పుడు మనం చూస్తున్న సిచువేషన్ గడిచిన ఒక ఐదు పది సంవత్సరాలుగా ఎక్కువ అయిపోయింది కోర్టుల జోక్యం పరిపాలనలో అది యూపీఏ వన్ యూపీఏ టూ లో ఎక్కువ ఉంది ఇప్పుడు ఇంకా ఎక్కువ కనపడతా ఉంది ప్రతి దాంట్లో కోర్టు దాన్ని కూడా కోర్ట్ చేసినప్పుడు కోర్టుల పరిపాలన ఎక్కువైపోయింది కోర్టులు ఏమో మొత్తం బ్రిటిష్ కల్చర్ ప్రకారమే ఆనాటి సాంప్రదాయం ప్రకారమే మన న్యాయ ప్రక్రియ ఇంకా నడుస్తూ ఉంది బ్రిటిష్ ముద్రే ఉంది మన న్యాయ ప్రక్రియ మీద రాజకీయ ప్రక్రియ బలహీనమవుతోంది రోజు రోజు కానీ కామెంట్ కూడా ఉంది విచ్ విచ్ ఒక రకంగా చెప్పాలంటే యూపీఏ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ఆర్గ్యుమెంటే వచ్చింది మా పని మమ్మల్ని చేసుకునేవి రాని సాక్షాత్తు ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవి అన్న వాదనతో ఈ దేశ రాజకీయాల్లో పెద్ద ఎవరు అది వేరే విషయం ఒకటి ఒకటి రాష్ట్రాల్లో కానీ దేశంలో కేంద్రంలో కానీ కోర్టుల జోక్యం ఎక్కువైపోయింది ఏ పని చూసినా కోర్టుల ద్వారానే నడుస్తుంది అని మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం సో దీని మీద బ్రిటిష్ ముద్ర ఉన్నది రాజకీయ ప్రక్రియ చాలా బలహీనమవుతుందనే దాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు బ్రిటిష్ దాని కొట్టిపారేలేము బ్రిటిష్ ప్రక్రియ బ్రిటిష్ లెగసీ లేదు అని ఎవరు అనలేరు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతున్నట్టే చేసి పెట్టేళ్ళారు ఇవాళ మన ఐఏఎస్ ప్రక్రియ చూసుకుంటే ఐపీఎస్ ప్రక్రియ చూసుకుంటే అదంతా బ్రిటిష్ లెగసీ వాళ్ళు ఐసీఎస్ని తీసేసి ఐఏఎస్ చేశారు సో వాళ్ళు ఇప్పుడు మనం నేను ఇంగ్లాండ్కి వెళ్ళి చేసినప్పుడు కూడా ఇక్కడ చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ దానికి తీరుబట్టే ఉన్నట్టున్నాయి అమెరికాకి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నప్పుడు దానికి భిన్నంగా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళని ఫాలో అవుతున్నట్టే మనం హండ్రెడ్ పర్సెంట్ బ్రిటిష్ వాళ్ళని ఆ లెగసీ మనం వదులుకోలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం అది వదిలిపెట్టండి అంటే ఒబామా వస్తే మనం ఎంత వరకు పరిగెట్టామో తెలియదు కానీ క్వీన్ ఎలిజబెత్ వస్తే పరిగెడుతుంటాము వాళ్ళ కొడుకు వస్తే పరిగెడతాం మనవడి వస్తే పరిగెడతాం మనవడి భార్య ఎన్ని డ్రెస్ వచ్చింది కదా ఒక సర్వే ప్రపంచం మొత్తంలో బానిసత్వం బానిసత్వం ఇండియాలో ఎక్కువ లేటెస్ట్ సార్ మనకి నలభై కాబట్టి వచ్చిన మూడు రోజుల్లో ప్రిన్స్ విలియమ్స్ వైఫ్ నలభై డ్రెస్సులు మార్చిందంట అవన్నీ ఎందుకు మనకి బట్ వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి అది చేసుకుంటూ పోతాం అయితే ఈ రూలర్స్ ఇప్పుడు బ్రిటిష్ ఇప్పుడు బీజేపీ వాళ్ళే కానీ ఎవరైనా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే చరిత్ర ఉన్నది చరిత్రను మీరు మార్చలేరు మీరు ఏం చేసినా చరిత్రను మార్చలేరు ఆ చరిత్ర పటిష్టంగా ఉండిపోయింది అది మీరు ఇవాళ అంబేద్కర్ మిథ్య అని ఒక కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు కానీ ఏం చేసినా దాన్ని మార్చలేరు మీరు ఇవాళ చేస్తున్న పనులతోని రేపు పొద్దునకి చరిత్ర సృష్టించుకోండి కొత్త హిస్టరీ క్రియేట్ చేయండి కానీ ఉన్న హిస్టరీని మీరు మార్చేసి మేము 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 ముందుకు వెళ్తామంటే అది కుదరదు మనకి హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ గారు రాసింది ఆలోచన విధానంతో ఆయన కూర్చొని లేకపోతే అందులో ఉన్న సోషలిజము రిజర్వేషన్సే కానీ అవన్నీ ఆయన ఇచ్చిన పొందుపరిచినవే అవి ఎవరో ఇంకా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఇవి పెడితే బాగుంటాయి అనుకుంటుండొచ్చు అది కాకుండా ప్రభాకర్ గారు అన్నట్టు నేను రాసింది ఇది వేదం అని ఆయన ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ చెప్పుంటే అదే కాన్స్టిట్యూషన్ లో ఇది భారతదేశం ఉన్నంత వరకు ఈ కాన్స్టిట్యూషన్ మారదు రవి చేసిన ఆర్టికల్ ఉండదు కదా అందులో ఉంటే ఇది మారదు ఇది ఇలాగే ఉంటది దీన్ని మీరు ఎవరి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి కానీ దీంట్లో ఆయన ఆయన ఒక మీరు ఎప్పుడు కావాల్సింది అప్పుడు మార్చుకుంటూ ఉండండి అన్నారు మార్చుకుంటూ ఉన్నాం సో దానికి మనం చెడుగా మార్చుకుని ఉండొచ్చు ఎమర్జెన్సీ ఎప్పుడు దాన్ని బాగుగా మార్చుకోవచ్చు రిజర్వేషన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఏదన్నా చేసినప్పుడు సో ఆ సోషలిజం ఆ ఐడియలిజంతోనే మనం ముందుకెళ్తా ఉన్నాం అది అందుకే మీకు ఒక విషయం అండి మనం తెలుసుకోవాల్సింది ప్రపంచం మొత్తంలో బ్రిటిష్ కాలనీస్ కింద ఉన్న వివిధ దేశాల్లో మోస్ట్ కంఫర్టబుల్ సేఫెస్ట్ అసలు ప్రాబ్లం లేని దేశం అంటే భారతదేశమే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దేశాలు డిక్టేటర్షిప్ కిందకి వెళ్ళిపోయాయి బ్రిటిష్ పాలన తర్వాత లేకపోతే ఆర్మీ రూల్లోకి వెళ్ళిపోయాయి మన పక్కన పాకిస్తానే చూస్తూ ఉన్నాము అలా ఉండడం ఆయనకి జుడిషియల్ దాని మీద మీరు మన పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూషన్ బ్యూరోక్రసీ ఈ రెండు కలిసి జీవోలు కానీ లేదా అమెండ్మెంట్స్ కానీ లేకపోతే కొన్ని విధి విధానాలని పాలసీలు తయారు చేస్తాయి కోర్టులు ఎందుకు వస్తున్నాయి అంటే కోర్టు జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటున్నాం మనం కానీ కోర్టుకు ఒక పాత్ర పొలిటికల్కి ఒక పాత్ర బ్యూరోక్రసీకి ఒక పాత్ర మన మీడియాకు ఒక పాత్ర భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజల ఒపీనియన్గా మీడియా మిగతా మూడు అంగాలుగా ఇవి అయితే ఈరోజు కోర్టు ఎందుకు మనకి ఒక భూతం లాగానో లేకపోతే ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్గా ఎందుకు కనపడుతుందంటే అంటే వేర్ పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి పాలసీలు తయారు చేసే ఇటు బ్యూరోక్రాట్ కానీ పొలిటీషియన్ కానీ ఫెయిల్ అయిపోతే కోర్టు కొట్టేస్తుంది

పాలక వర్గాలుగా ఉన్న ప్రతి పార్టీ కోర్టులు మరీ ఇంత యాక్టివ్గా ఉంటే ఎలా అసలు రాజకీయ పార్టీలకి లేకపోతే ప్రజలు ఎన్నుకున్న పాపులర్ గవర్నమెంట్స్కి పనిచేసే అవకాశం లేదని ప్రతి గవర్నమెంట్లో ఉన్న ప్రతి పార్టీ ఈ మధ్య కాలంలో మాట్లాడిన మా సందర్భాలే చూసారుచర్ ఆఫ్ దిట్యూషన్ అన్నారు అన్నారు మూడో సంబంధంగా ఉన్న కోర్టు డెఫినెట్ గా రివ్యూ చేస్తే కొన్ని జీవనని పాలసీలు అని అన్నారు ప్రజల నుంచి ప్రజా సమస్యలను చూసి వచ్చి చేసిన చట్టాలని కోర్టులు రివ్యూ చేస్తే అనడం కూడా అంత కరెక్ట్ కాదేమో మరి ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు తెలుస్తాయి ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ రివ్యూయింగ్ జ్యుడిషియరీ ఎప్పుడు కూడా రివ్యూ చేయదు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది నువ్వు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని అర్థం చేసుకోకుండా నువ్వు ఒక జీవో ఇస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నువ్వు నీ బ్యూరోక్రాట్ నీ సర్వెంట్స్ కలుసుకుని ఇక్కడ ఏం అసలు ఏంటి రాజ్యాంగం అనే ఆ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోకుండా ఇస్తే కొట్టేస్తారు కొట్టేస్తే జ్యుడిషియల్ యాక్టివిజం ఇది బ్రిటిష్ లెగసీ అని మనం అనుకుంటే పొరపాటునే చెప్పే ఇవాళ రేపు కొంచెం జ్యుడిషియరీలో జ్యుడిషియరీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోతుంది అన్న విషయం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు మన ఉత్తరాంచల్లో హెడ్ కౌంట్ అయిందండి అది స్పీకర్ చేయాలి అవును స్పీకర్ బదులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తీసుకెళ్లి జ్యుడిషియరీ కూర్చోబెట్టింది అక్కడ అంటే ఫస్ట్ టైం అసలు అది రేపు పొద్దున ఏమేమి పరిణామాలు అవుతాయో తెలియదు అది అది ప్రెసిడెన్షియల్ అయిపోయి రేపు పొద్దున్న రేపు ఏదో ఉత్తరాఖండ్ లో ఇలా జరిగింది కాబట్టి మీరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టండి స్పీకర్ పక్కన కూర్చొని మరి రాజ్యాంగం అదే రాజ్యాంగం ఉంటుంది స్పీకర్ రాజ్యాంగ స్పీకర్ ని తీసేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది కావాలంటే మీరు కావాలంటే స్పీకర్ ని కూర్చోబెట్టి లైవ్ టెలికాస్ట్ చేయాలి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని కొన్ని అంశాల్లో సరే ఈయన మా వ్యక్తిగతమైన అభిప్రాయం అది మాకు సంబంధం లేదు అని మీరు అంటున్నారు ఆయనేమో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కొన్ని వంద వంద పైగా సార్లు మనం దాన్ని అమెండ్మెంట్ చేసుకున్నాం కదా ఇంకా ముందు చేయమని గ్యారెంటీ లేదు కదా కాబట్టి ఒకసారి రివ్యూ చేసుకుని అసలు పదహారో పార్లమెంట్లే రాజ్యాంగ పరిషత్గా చూస్తే ఎలా ఉంటుందనేది వారి ఒపీనియన్ సరే దాన్ని అది అది వ్యక్తిగతమైన అభిప్రాయం అని అనుకుందాం కానీ మీరు చేస్తున్న దానికి అతను మాట్లాడదానికి అక్కడ ఒక సారూప్యత కనబడుతుంది సారూప్యత ఉదాహరణకి ఒకేసారి ఎన్నికలు జరపాలి రాష్ట్రాలకే కేంద్రానికి ఒక తాజాది అధ్యక్ష తరహా పరిపాలన కావాలి ఇది ఒక వాదన బీజేపీ నుంచే బయట నుంచి కాదు బీజేపీ నుంచి వస్తున్న వాదన అలాగే రిజర్వేషన్లు సమీక్షించాలి అన్నారా అని లేదా పక్కన పెడితే అదొక వివాదం ఉన్న అన్నమాట వాస్తవం అన్నమాట వాస్తవం కదా మూడోది నాలుగోది నీతి ఆయోగ్ ఆల్రెడీ ఏర్పడింది మనం కళ్ళ ముందు చూస్తున్నాం సో ఇలాంటివన్నీ చూసి పాలనా సౌలభ్యాన్ని బట్టి ఏర్పాటు చేయాలి భాషను బట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు అది అతని వ్యక్తిగత అభిప్రాయమే లేకపోతే బీజేపీ సిద్ధాంతంలో వస్తు వస్తుందో అర్థం కావట్లేదు కానీ సారూప్యత కానీ సింక్ అవుతుంది ఆయన అన్నట్టు సింక్ అవుతుంది సింక్ అవుతున్నప్పుడు మీరు కొట్టిపారేయలేరు మీరు చేస్తున్నది అదే అరుణ్ జైట్లీ గారు పదే పదే అంటున్నాడు రాజ్యాంగం గురించి నెంబర్ వన్ ఫస్ట్ అండ్ ఒకదాని ఒక మూడు మీరు అడిగారు చెప్పండి అన్ని రిజర్వేషన్స్ విషయంలో సార్ ఈరోజు దేశం మొత్తం మీద కూడా కాపుల పోరాటం పటేన్ల పోరాటం జాట్ల పోరాటం

ఈ రిజర్వేషన్స్ విషయంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు దళిత రిజర్వేషన్స్ సమీక్షించాలని ఎక్కడ మోహన్ భగవత్ గారు కానీ మరెవరు చెప్పలే బట్ రిజర్వేషన్ల విషయంలో ఈ రోజు దేశం మొత్తం మీద ఒక మార్పు ఏమన్నా ఇంకా ఎంతకంటే బెటర్ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఆలోచించి తప్పేమన్నా ఉందా నెంబర్ వన్ అంటే నేను దళిత రిజర్వేషన్ విషయంలో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దళిత రిజర్వేషన్ బికాస్ అది అంబేద్కర్ ఇచ్చే నివాళి అంటే గాంధీ అంబేద్కర్ యొక్క ఒప్పందంలో ఈ దేశ సమగ్రతను కాపాడంలో ఉపయోగపడే ఇది మా స్టేట్మెంట్ నెంబర్ వన్ నేను ఇంతకంటే మీరు నీతి ఆయోగ్ విషయంలో కూడా సార్ నీతి ఆయోగ్ అనేటువంటిది రాష్ట్రాల వాటిని ఇన్వాల్వ్మెంట్ పెంచాలండి ఇప్పుడు మీకు పది ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతం పెంచారు నిధులు రాష్ట్రాలకు ఇచ్చేవి ఎందుకు ఎందుకు పెంచారు కొన్ని కట్ చేశారని కొంతమంది అంటారు ప్రాంతీయ పార్టీ వదిలేసుకున్నారు కదా అందుకోసం సార్ రేపు పొద్దున బీజేపీ ప్రభుత్వం కదా ఇంకో ప్రభుత్వం వచ్చి యాభై రెండు చేస్తే చేసుకోని సార్ దాని గురించి ఇది ఒక ఒక విధానపరమైనటువంటి ఒక నిర్ణయం ఇది దీన్ని ఇంప్లిమెంట్ అనౌన్స్మెంట్ కావాల్సినటువంటి మా విధాన పరంగా మా మా మేనిఫెస్టోలో పెట్టినాము దాన్ని తీసుకున్నాం ఉదాహరణకు చెప్తున్నా జ్యుడిషియల్ కమిషన్ మేము వేస్తామని మా మేనిఫెస్టో రాసినప్పుడు మేము అధికారంలో లేము వస్తామని కూడా గ్యారెంటీ కాదు మా ప్రణాళికలో పెట్టిన జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని మేము మా మేనిఫెస్టోలో కావాలంటే చూపిస్తాను రికార్డ్ ఆన్ రికార్డ్ మరి దాన్ని మీరు జు సుప్రీంకోర్టు దాన్ని వద్దన్నది అంటే పార్లమెంట్కి అధికారం ఉందా లేదా అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ మీరు సార్ అందుకోసం జుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఈరోజు దేశంలో షాబాను కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని గౌరవించారా వ్యతిరేకించారా సార్ దేశంలో విశ్వాసం నడిచిందా అక్కడ రాజ్యాంగంలో విశ్వాసం నడిచిందా ఎవరి విశ్వాసాలకు రాజ్యాంగాన్ని మార్చారు భారతదేశంలో న్యాయస్థాన విశ్వాసమా లేదా ప్రజల విశ్వాసానికి అంతకంటే గొప్ప చరిత్ర ఇంకా దేశంలో ఎక్కడ ఉంది చరిత్ర ఏంటంటే నేను వంద ఏపగలుగుతాను చరిత్రలో నుంచి కాబట్టి విశ్వాసాన్ని ఎక్కడ ఎక్కడ మాత్రం పార్లమెంట్ షాబాలు జడ్జిమెంట్ వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఎందుకు అమెండ్మెంట్ చేశారు దాని విషయంలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ జడారా సార్ ఇద్దరు కొట్లాడుతుంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మంత్రులు తమాసో చేశారు కదా ఆ రోజున భారత పార్లమెంట్ అంతా కూడా దీనికి ఎవరు బాధ్యులు అందుకోసం నేను ప్రతి పార్లమెంట్ సభ్యుడే బాధ్యుడు ప్రతి రాజకీయ పార్టీ బాధ్యులేదు అది కోసం దీని విషయంలో నేను లోపలికి పోవట్లేదు నేను థర్డ్ పాయింట్ అధ్యక్ష పరిపాలన ఉండాలనేటువంటి విషయంలో ఎప్పుడో అద్వాని గారు ఒకసారి ఎప్పుడో ఇది ఉంటే బాగుంటుందో ఒకసారి రివ్యూ అనేటువంటిది మేము అధికారం లేనప్పుడు అధికారులకు వస్తామా రామని రెండు సీట్లు కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం పానుకోసం ప్లానింగ్ కమిషన్ అయితే మీకు దీనిదాలో ఒక దగ్గర ఒక విషయం చెప్తే అందుకోసం దీనిలో దగ్గర మైడాలాజికల్ ఫిలాస్ నేను నేను అందుకోసం అద్వాని గారు అన్నారు అద్వాని గారు వ్యక్తిగత అభిప్రాయం ఆయన సార్ బీజేపీ కార్యవర్గ సహాయం సార్ రెండు రెండు రెండవ రెండు వచ్చినటువంటి చర్చ అది మేము ఇప్పుడు మేము గాంధీ అండ్ సోషలిజ్ మేము అక్సెప్ట్ చేసినాం సార్ ఈ రోజు వరకు గాంధీ అండ్ అవర్ ఫిలాసఫీ ఐడియాలజీ అది మీరు సోషలి గాంధీ ఎప్పుడు పునరుద్ఘాటించారు మీరు చెప్తే అయిపోయిందా గాంధీ సోషలిజం వాజ్పేయి అన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ లో మీరు అన్నారు మళ్ళీ ఇంకెప్పుడన్నా మీరు పేరు చెప్పారు చెప్పింటే చూపించండి నాకు ఎప్పుడు అనలేదు రెండోసారి రామ్ లోటీ ఇన్సాఫ్ అన్నారు మీరు ప్రతిసారి సడక్ బిజి పానీ అంటే సోషలిజం లేనట్ట అంటే నీళ్ళందరికీ ఇవ్వాలా సడక్ అందరికి అది సోషలిజం కానట్ట సోషలిజం యొక్క బేసిక్ ఫిలాసఫీ బేసిక్ ప్రిన్సిపల్ నిలబడ్డప్పుడు ఆర్ఎస్ఎస్ లో అంబేద్కర్ వాదులు ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు అదే ఆర్ఎస్ఎస్ లో అంబేద్కర్ ని వ్యతిరేకించే ఈ రామ్ బహదూర్ తీవ్రవాదులు కూడా అక్కడ కనబడుతున్నారు అల్టిమేట్ గా రాజ్యాంగ రాజ్యాంగ రచనలో కానీ రాజ్యాంగ నిర్మాణంలో కానీ అంబేద్కర్ పాత్ర మిథ్య అంబేద్కర్ మిథ్య అంబేద్కర్ పాత్ర మిథ్య అనడాన్ని అంబేద్కర్ వ్యతిరేకంగా చూడాల మనో లేకపోతే అంబేద్కర్ పాత్ర చాలా వీళ్ళ అభిప్రాయం ఒక నన్ను అడగనేవండి అడిగితే కదా క్వశ్చన్ అడిగితే మీకు ఒక నిమిషం సార్ ప్లీజ్ నేను అడిగేది ఒకటే అంబేద్కర్ పాత్ర మిథ్య అన్న స్టేట్మెంట్ని అంబేద్కర్కి వ్యతిరేకగా అన్న మాటగా చూడాలా లేకపోతే ఈ మిగతా వాళ్ళు నెహ్రూ రావు అనే తన కంటెంపరీని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది అంబేద్కర్ని ఒక మాట వాస్తవం ప్రభాకర్ గారు మీరు మనం గత చర్చలో కూడా అంగీకరించాం కాంగ్రెస్ పార్టీ పదే పదే దళితుడైన అంబేద్కర్కి మేము అవకాశం ఇచ్చాం దళితుడైన అంబేద్కర్కి మేము అవకాశం ఇచ్చాం వడగొట్టారు అని పదే పదే దళితుడైన మేము మేము అవకాశం ఇచ్చాం ఏదో ఆయనకేం లేకపోయినా ఏదో తీసుకొచ్చు అన్న కామెంట్స్ మనం చూసాం సో ఆ కోణంలో చూడాలా లేక నిజంగానే అంబేద్కర్ మీద వీళ్ళ భావజాలని రుద్దారు అనే యాంగిల్ చూడాలా అది అది ఇక్కడ ఈ రోల్ ఆఫ్ అంబేద్కర్ మేకింగ్ కాన్స్టిట్యూషన్ ఇస్ అ మిత్ అనేది రోల్ సో ఈజ్ ట్రైన్ టు రెడ్యూస్ ఆర్ డిమినిష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని దయచేసి నా యాంగిల్ ఖచ్చితంగా ఆయన అంబేద్కర్ ని తగ్గించడం కోసం ఆయన ఏదో కాలేజ్ వీళ్ళు పోగేసి తీసుకొస్తే కూర్చొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఇంగ్లీష్ గ్రామర్ మార్చి లేకపోతే ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా ప్రైమ్ మినిస్టర్ రాసుకొస్తే దీన్ని ఫేర్ చేసినట్టుగా మాట్లాడాడు మాట్లాడు ఇట్స్ దీన్ని ఇట్ ఈస్ నథింగ్ బట్ డిమినిషింగ్ అంబేద్కర్ రోల్ ఆఫ్ అంబేద్కర్ అని అంటున్నాడు కానీ ఆయన రోల్ మాత్రం టోటల్ ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మిగతా మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కటి విహారయాత్రలకి పారిపోతే లేకపోతే నాకు ఎందుకు ఈ దేశంలో అది కూడా అన్నాడు కదా చెప్తున్నానండి ఉన్న వాస్తవం ఉన్న వాస్తవం అంటే దాన్ని చేస్తే ఈయన తన ఆరోగ్యాన్ని కొవ్వొత్తులా కరిగిపోతూ ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఆయన ఇస్తే ఆయన రోజు అసలు మిత్తు ఏమి రాజ్యాంగం ఆమోదించబడుతుందో సరే భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడుతుందో ఆ మరొకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి మన ముందు నియోజకవర్గాలకు వెళ్ళి ఎన్నికలు చూసుకోవాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆయన ఒకటే రాసుకున్నాడు దాన్ని రావేమో ఆదేశం తీసుకుని అంటే మేము కష్టపడి ఆయన లోపల దూరి ఆయన మీనింగ్ మేము అర్థం లేదు ఒకవేళ మీరు పెడితే పెట్టండి రెండో యాంగిల్ బట్ ఈయన అంబేద్కర్ని టోటల్గా తగ్గించడం కోసం ఆయనకి ఏమి ఆయన ఏం కష్టపడలేదు వాళ్ళేళ్ళు పోగేసుకొస్తే అటు బ్రిటన్ నుంచి కొంతమంది లేకపోతే ఆస్ట్రేలియా నుంచి కొంతమంది వాళ్ళు తీసుకొస్తే అదే తీసుకొస్తే ఈయన గ్రమేటికల్గా దాన్ని మార్చేసి ప్రధానమంత్రికి అర్థమయ్యేటట్టుగా రాసి పెట్టాడు సి ఇది టోటల్గా పర్సెప్షన్ ఇస్ టోటల్ రాంగ్ ఓకే మీరు ఇందాటి నుంచి కూడా ఏదో రెండో యాంగిల్ ఉందేమో అనుకుంటున్నారు దయచేసి అంత హృదయ పారిశుద్ధ్యం కోసం మీరు ప్రయత్నించకనే నా మనవి ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బిఎన్ రావు అంత తీసుకొచ్చి ఉన్న ఉండబట్టే కదా నేను హృదయ పారిశుద్ధ్యం ఏముంది ఇందులో ఇన్ బ్రోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ టర్న్ ఇట్ ఇన్ టు గుడ్ ఇంగ్లీష్ కేపంపులో బీయింగ్ ప్రజెంట్ అంటే ఇక్కడ అంబేద్కర్ పాత్రను తీసి పడేసి చాలా కించేపరచడం జరుగుతుంది కాదు కదా అంటే అంబేద్కర్ భావాలు అందులో ప్రతిబింబించలేదు కాబట్టి రోల్ లిమిటెడ్ అంటున్నాడేమో అని సందేహానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అంత ఉదాత్తమైన హృదయ పారిస్థితి ఆయన మాట్లాడడం లేదు అని మాత్రమే చాలాసేపు నేను మౌనం కూర్చున్నా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజ్యాంగ మౌలిక స్వభావం కోర్టులు తీసుకుంటున్నారు అంబేద్కర్ రాజ్యాంగం ఇవ్వలేదు కేశవానంద భారత్ కేసులో సుప్రీం కోర్టు తనకు తాను తీసుకుంది రాజ్యాంగ మౌలిక స్వభావం ఏమిటో ప్రతి కేసులో మేము నిర్వచిస్తామని ఒక స్పష్టమైన నిర్వచనం కూడా ఇవ్వలేదు కాబట్టి దాని మీద అప్పటి నుంచి ఇప్పుడు